కాంగ్రెస్లోకి చలమల. రాజగోపాల్ క్లారిటీ. గ్రేటర్కు చెందిన సదరు లీడర్లు హస్తంగుటికి చేరే సమయంలో దొంగచాటున క్యూలో నిల్చొని కాంగ్రెస్ కండువా కప్పించుకున్న చల్లమల్ల కృష్ణారెడ్డి చేరిక చెల్లదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహా యాదాద్రి భువనగిరి డిసిసి అధ్యక్షుడు అండెం సంజీవ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీలో కొనసాగుతున్న చల్లమల్ల కృష్ణారెడ్డి జిల్లాకు చెందిన ఏ నాయకులకు సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేరడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి కోసం ప్రయత్నించిన చల్లమల్ల కృష్ణారెడ్డి జిల్లా ముఖ్య నేతలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దుర్భాషలాడారని పేర్కొన్నారు. కృష్ణారెడ్డి తన చిక్కటి వ్యాపారాలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరాడని, పార్టీలో ఆయన చేరిక చెల్లదని తెలిపారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చల్లమల్ల చేరికపై స్పందిస్తూ తాము చల్లమల్ల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోలేదని క్లారిటీ ఇచ్చారు. తనకు తెలియకుండా కావాలని దొంగచాటును పోయి ఆయన కండువా కప్పుకున్నాడని అన్నారు. దీపాదాస్ మున్షికి తెలియకుండా లైన్లో నిలబడి కృష్ణారెడ్డి కండువా కప్పించుకున్నారని చెప్పారు. తనపై ఆయన పోటీ చేశారని, అలాంటిది తనకు తెలియకుండా కాంగ్రెస్లో ఎలా జాయిన్ అవుతారని ప్రశ్నించారు. ఆయన మ్యానిపులేటర్ అండ్ మోసపూరితమైన వ్యక్తి అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కృష్ణారెడ్డి లాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు రాజకీయాలకు ఏమాత్రం పనికిరారని తూర్పారబడ్డారు. ఆయన్ను కాంగ్రెస్లో చేర్చుకోలేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇక మునుగోడు ఉప ఎన్నికతో 600 కోట్ల అభివృద్ధి జరిగిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాను బీజేపీలో ఉంటే కాంగ్రెస్కు, కాంగ్రెస్లో ఉంటే బీజేపీకి డిపాజిట్ రాలేదని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో 3 సీట్లు బీసీలకు ఇవ్వాలని అనుకుంటున్నామన్నారు. సికింద్రాబాద్, జహీరాబాద్, భువనగిరి సీట్లను బీసీలకు ఇచ్చి గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఖచ్చితంగా 10 సీట్లు వస్తాయని నమ్మకం వెలిబుచ్చారు. పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇస్తామని ఉత్తమ్ కుమార్ హామీ ఇవ్వలేదని, ఏఐసీసీ ఇచ్చినట్లు తనకు మాత్రమే తెలుసునని చెప్పుకొచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.